ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్టాధికారులు మరో షాక్ తగిలింది. సిట్టాధికారులు దాఖలు చేసిన మెమోను ఏసీపీ కోర్టు కొట్టేసింది. బిఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాసులను నిందితులుగా చేర్చుతూ సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీపీ కోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్టాధికారులకు మరో షాక్ తగిలింది. సిట్టాధికారులు దాఖలు చేసిన మెమోను ఏసీపీ కోర్టు కొట్టేసింది. బిఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాసులను నిందితులుగా చేర్చుతూ సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీపీ కోర్టు కొట్టివేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, చెప్పండి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని నిందితులుగా ఇప్పటికే పోలీసు చేసిన విషయం తెలిసిందే. అటు ఏదైతే రామచంద్ర భారతి, సింహాజీ, దాంతో పాటు నందకుమార్ ముగ్గురు నిందితులు ఉన్నారు. అయితే దీంతో పాటు మరో నలుగురు ఏదైతే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో పాటు తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్ నలుగురిని కూడా నిందితులుగా చేస్తూ ఏదైతే సిట్ ఒక మెమో దాఖలు చేయడం జరిగింది. సో మెమో పైన ఈ రోజు విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా ఎవరైతే వీళ్ళ తరఫున న్యాయవాది ఎవరైతే ఉంటారో, ఇటు బిఎల్ సంతోష్ కావచ్చు, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్ సంబంధించి న్యాయవాది సవాళ్లు చేస్తూ వాదించడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళకి ప్రమేయం లేదు, ఎందుకంటే వీళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళని ఎక్కించే ప్రయత్నము సిట్ అధికారులు చేస్తున్నారు అనే అభియోగాలు ఆరోపణలు చేయడంతో పాటు, ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు ఇష్యూ తెరపైకి వచ్చిందో జరిగిందో అక్కడ కేవలము రామచంద్ర భారతి, సింహాజీ, నందకుమార్ వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు. కానీ వీళ్ళ నలుగురు అక్కడ ఆశయం జరిగినప్పుడు కానీ ఆ ప్రిన్సెస్ లో లేరు, అసలు ఆ స్పాట్ లో కూడా లేరు, వీళ్ళని ఎందుకు అందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు అని వాదించడం జరిగింది. సో వాదనలు ఆ ఇరువరు గల వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఏదైతే ఈ కేసు సంబంధించి ప్రధానంగా ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఏసీబీకి ఏదైతే మెమో వేసిందో సిట్ దాన్ని మాత్రము అభ్యంతరం వ్యక్తం చేయడమే కాదు దాన్ని పూర్తి స్థాయిలో కొట్టివేయడం జరిగింది. ఇప్పటికే బిఎల్ సంతోష్ తో పాటు ఏదైతే జగ్గుస్వామికి సంబంధించి 41A TRPC నోటీస్ పైన కూడా దాదాపు ఈ నెల 13 వరకు హైకోర్టు స్టే ఇచ్చింది. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే నలుగురు నిందితులుగా చేరుస్తూ, అంటే ఇప్పటికే ముగ్గురు నిందితులుగా ఉన్నారు ఈ కేసు సంబంధించి, నలుగురు అంటే మొత్తము 7 అక్యూజ్డ్ గా సిట్ చేర్చడం జరిగింది. అయితే ఆ ముగ్గురు స్పాట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా స్వీకరించింది కాబట్టి దానికి సంబంధించి ఓకే. కానీ ఇప్పుడు ఈ నలుగురు ఆ స్పాట్ లో లేకున్నప్పటికి కూడా వీళ్ళని ఉద్దేశపూర్వకంగానే ఇరికించే ప్రయత్నం చేస్తుంది సిట్ అనేది న్యాయవాది వాదించిన నేపథ్యంలో ఇప్పటికైతే ఈ నలుగురు ఎవరైతే ఇటు బిఎల్ సంతోష్ తో పాటు తుషార్, జగ్గుస్వామి తో పాటు ఏదైతే శ్రీనివాస్ వీళ్ళ నలుగురు పైన ఏదైతే నిందితులుగా చేరుస్తూ సిట్ చేసిన మెమోని కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు అయితే ఒక డైరెక్షన్ ఇచ్చిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. థ్యాంక్ యూ అజయ్.